నమస్కారం, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. తెలుగు రాష్ట్రాల మధ్య అతి ముఖ్యమైనటువంటి రైలు మార్గంలో రెండో రైల్వే లైన్ నిర్మాణ పనుల గురించి ఈ వీడియోలో వివరిస్తాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైనటువంటి సికింద్రాబాదు నడికుడి గుంటూరు రైలు మార్గంలో బీబీనగర్ గుంటూరు మధ్య ఉన్నటువంటి 239 కిలోమీటర్ల ఈ లైన్ వచ్చేసి సింగిల్ లైన్ వచ్చేసి రెండో లైన్ నిర్మాణ పనులకైతే కసరత్తు అయితే ప్రారంభమైంది. కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ డబ్లింగ్ ఈ ఆమో పనులకైతే ఆమోదం తెలపడంతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేకు తాజాగా లెటర్ అయితే రాయడం జరిగింది. మొత్తం నిర్మాణ వ్యయం వచ్చేసి 2,853.23 కోట్లుగా ఈ సంస్థ పేర్కొంది. ఇందులో వచ్చేసి సిమెంట్ పనులకు వచ్చేసి 1,947.44 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలియజేశారు. సిగ్నలింగ్ టెలికాం పనులకు గాను 319.62 కోట్లను ఖర్చు చేయనున్నట్లు, అట్లానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు మాత్రం 586.17 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు అంచనా వ్యయంగా పేర్కొన్నారు. నిర్మాణ పనులకు త్వరలో టెండర్లు కూడా ప్రారంభమవుతాయని తెలియజేశారు. సికింద్రాబాదు విజయవాడ మధ్య ప్రస్తుతం 2 లైన్ రైల్వే మార్గాలు ఉన్నాయి. ఇందులో కాజీపేట ఖమ్మం మార్గంలో ఒకటి. ఈ రెండు నగరాల మధ్య దూరం వచ్చేసి 350 కిలోమీటర్లు ఉంటుంది. మరో మార్గంలో మాత్రం బీబీనగరు నడికుడి ఈ గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం వచ్చేసి 336 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే దీనికంటే ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నైలకు వయా విజయవాడతో పోలిస్తే నడికుడి గుంటూరు మార్గంలో దాదాపు 46 కిలోమీటర్ల దూరం అయితే తగ్గుతుంది. దీంతో ఇది అత్యంత రద్దీ మార్గంగా మారిపోయింది. ట్రాక్ సామర్థ్యం వినియోగం కూడా ఏకంగా 148.25% ఉంది. అయితే సిగ్నలింగ్ సింగిల్ ట్రాక్ కావడంతో ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే రైలును ముందు స్టేషన్లో పక్కన ఆపాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండో లైన్ నిర్మిస్తే ప్రస్తుతం ఈ రైళ్ల వేగం కూడా పెరుగుతుంది. అదనపు రైళ్లు నడిపించడానికి అవకాశం కూడా ఉంటుంది. బీబీనగర్ గుంటూరు మార్గంలో 100 కిలోమీటర్లు ఈ రైల్వే ట్రాక్ ఏపీ పరిధిలో ఉంటుంది. అలాగే 139 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వచ్చేసి తెలంగాణ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సింగిల్ లైను గరిష్ట వేగ సామర్థ్యం కూడా 130 కిలోమీటర్లు మాత్రమే. వందే భారత్ రైలు సామర్థ్యం మాత్రం 160 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. దీంతో రెండో లైన్ వచ్చేసి 150 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా ఆ సామర్థ్యంతో ఈ రైల్వే ట్రాక్ను నిర్మించే విధంగా అవకాశం ఉందని ఈ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ వచ్చే 2019-2020 కేంద్ర బడ్జెట్ రైల్వే ఈ పింక్ బుక్లో చూపించారు. దీన్ని అప్పట్లో అంచనా వ్యయాన్ని వచ్చేసి 2,480 కోట్లుగా అప్పుడు అంచనా వేశారు. ప్రాజెక్టును ఆలస్యం కావడంతో ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది. ఇప్పుడు వచ్చి దాని ప్రకారం 2,853.23 కోట్లకు అయితే చేరింది. అంటే దాదాపు 373 కోట్ల రూపాయలు అదనంగా పెరిగిందన్నమాట. ఈ రెండో లైన్ నిర్మాణంతో ప్రయాణికులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కానీ సిమెంటు, బొగ్గు రవాణా వేగవంతమవుతుంది. ఈ మార్గంలో విష్ణుపురం, నడికుడి, జాన్ పహాడు, మేళ్ల చెరువు, జగ్గైపేట, రామాపురంలో అయితే అనేక సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. చిట్యాల, నార్కెట్పల్లి, ఐరన్, స్టీల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. విష్ణుపురంలో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. అలాగే మిర్యాలగూడ, నల్గొండ, నాగిరెడ్డిపల్లిలో FCI గోదాములు ఉన్నాయి. ఈ రెండో లైన్ నిర్మాణం కానీ పూర్తయితే వీటన్నిటికీ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. టోటల్గా ఈ బీబీనగరు ఈ గుంటూరు మధ్య రెండో లైను ఈ 239 కిలోమీటర్ల రెండో రైల్వే లైన్ నిర్మాణానికి గాను నిధులు మంజూరు చేస్తూ ఈ రైల్వే శాఖ ఆమోదం తెలపడం మరియు అంచనా వ్యయంగా 2,853.23 కోట్లను అయితే కేటాయించినట్లు జరిగింది. అయితే టోటల్గా ఈ నిర్మాణ పనులు ఈ రెండో లైన్ నిర్మాణ పనులు మరొక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఇది
ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఒక మంచి తీపు కబురుగా చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్ బీబీ నగర్ గుంటూరు మధ్య రెండో లైన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్డేట్స్. మరొక వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.